మనల్ని ఎవరన్నా మోసం చేస్తే ఏం చేస్తాం? పోలీస్ వాళ్ళ దగ్గరికి పోతాం, కంప్లైంట్ ఇస్తాం. ఇంకా జనంత గట్టిగా ఉండాలంటే ఏ ఎమ్మెల్యే తానికో ఎంపీ తానికో పోతాం, ఎందుకంటే వాళ్ళు మనకు న్యాయం చేస్తారని. మరి మనకు న్యాయం చేసే ఎమ్మెల్యేనే ఇంట్లోకి మోసం చేస్తే ఎట్లుంటుంది? మీరు న్యాయం కావాలని పోయేటోళ్ళు కూడా వెనక ముందు ఆడతారు, ఎందుకంటే ఇంట్లోనే చక్కగా చూడనోడు మనల్ని ఉద్ధరిస్తాడులే అనుకుంటాం. సేమ్ ఇటువంటి స్టోరీయే ఇప్పుడు మేము వేస్తున్నాం, చూడండి. కైకలూరు ఎమ్మెల్యే కథ విన్నారా? అదే జయమంగళ వెంకటరమణ. చేసుకున్న ఆమెను కొడతాడట, చిత్రహింసలు పెడతాడట. ముందుగాలున్న భార్య చచ్చిపోయిందని రెండవ ఆమెను చేసుకున్నాడు. ఇప్పుడు ఈమెను మస్తు బాధ పెడుతున్నాడట. ఎవ్వలైనా ఎన్ని రోజులు ఒప్పుకే పడతారు? ఎమ్మెల్యే సార్ బాధ లోడ్చుకోలేక మండవల్లి పోలీస్ స్టేషన్లకు వచ్చి కూసుంది ఆ తల్లి. నన్ను చేసుకున్న ఆయన నన్ను రాసి రంపాన పెడుతున్నాడు, దయచేసి రక్షించుండ్రి, ఆయనను శిక్షించుండ్రు అని మొరబెట్టుకున్నది. సరే ఆలుమొగలు అన్నప్పుడు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కాల్చుంటారు మళ్ళా, కానీ అసలు ముచ్చట మాత్రం బయటపడ్డది ఎమ్మెల్యే గారి భార్య నోటి పుణ్యాన. మా ఆయనకు ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరే పిల్లలు ఉన్నారని చెప్పి ఓట్లల్లో నిలబడ్డాడు. నిజానికి నాకు ముగ్గురు పిల్లలు, పూజిత, రమ్య, తేజ అని చెప్పింది. అయ్యగారి చక్కదనానికి ఇది రెండో పెళ్ళి. ఇంకా మొదట ఆమె పిల్లల లెక్క తెలివనే తెలియదు, కానీ రెండో ఆమెకే ముగ్గురు పిల్లలే. ముగ్గురు పిల్లలుంటే ఎలచ్చన్లలో నిలబడొద్దు కదా, కానీ మన పబ్లిక్ను, ఎలచ్చన్లు పెట్టేటోళ్లను, అధికారులను అందరినీ మోసం చేసి నాకు ఇద్దరు పిల్లలేనని చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిండట. ఈ ముచ్చట ఇల్లాలు చెప్పేటంత వరకు ఎవరికి తెలియకపోయా. నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తాని, ఎమ్మెల్యేగా గెలిచి రాజ్యాంగాన్ని రక్షిస్తాని ప్రమాణం చేసే, ఎన్నికలలో నీతి నిజాయితీగా పాల్గొంటున్నాని ప్రచారం చేసే, కానీ ముగ్గురు పిల్లలు ఉన్నారని మాత్రం బయటపడకుండా చూసే ఈయనను కూడా ఎమ్మెల్యే అని అంటారా? ఇట్లా పబ్లిక్ను, ప్రభుత్వాన్ని మోసం చేసి పదవి అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ పదవి పుణ్యకాలం కూడా దగ్గరకు వచ్చింది. అయ్యగారి అసలు రూపం ఇప్పుడు బయటపడ్డది. ఈయనడు ఏమనాలిగా చెప్పుండ్రి? ఎలక్షన్లలో నిలబడేటప్పుడే అధికారులు అన్నీ చెక్ చేసి అర్హుడా కాదా అనేది తేల్చాలే కదా. ఇట్లా గుడ్డిగా సంతకాలు పెట్టి ఆయన అర్హుడే అంటిరి పరిస్థితి ఇడిదాకా వచ్చే. ఇప్పుడు ఏం మాట్లాడతారో మాట్లాడుండ్రి సార్. ఇక సరే అధికారులకు ఇంకా కన్నులు కనిపిస్తలేవు, ఎమ్మెల్యే గారు చట్టాన్ని మోసం చేసిండు అనుకుందాం. మరి పెన్లాని కొట్టుడేంది మహాశయ, నలుగురికి బుద్ధి చెప్పేటట్టు నువ్వుండి నీకే నలుగురు బుద్ధి చెప్పేటట్టు చేయబడితివి. ఏమన్నా బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఉన్నదా అని తిడుతున్నారు ఊర్ల పొంటున్న జనం.